IVI, IUI, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్ఫెర్టిలిటీకి శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుబన్ టీవీ. న్యాయస్థానాల్లో వివిధ అంశాలకు సంబంధించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కేసులు మళ్ళీ చర్చకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాటిలో కొన్ని కీలకమైనటువంటి డైరెక్షన్స్ ఈరోజు కోర్టులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన ఇంటెరిమ్ బెయిల్ పైన కండిషన్స్ పెట్టేటువంటి విషయంలో ఒక వెసులుబాటు ఇచ్చింది కోర్టు. ఆయన పైన డిఎస్పీల నిఘా పెట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పేసింది. అలానే రాజకీయపరమైనటువంటి ర్యాలీలు, వ్యాఖ్యలు చేసేటువంటి సందర్భంలో కేసుకు సంబంధించినటువంటి అంశాల విషయంలో మాత్రం అంతకు ముందర చెప్పినటువంటి కండిషన్స్ను పాటించాల్సిందే అని తేల్చి చెప్పింది. మరోవైపు సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. ఈ పిటిషన్ పైన కూడా సదరు కంపెనీలకి, అలానే వ్యక్తులకి అందరికీ కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, ఇంక్లూడింగ్ సిబిఐ. కాబట్టి ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. రజనీ గారు నమస్కారం. నమస్తే అండి. రజనీ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారి ఇంటెరిమ్ బెయిల్ అంశం పైన ఒక వెసులుబాటు, చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా రిలీఫ్ అన్నట్టుగా అనుకోవచ్చా? ఎందుకంటే కొత్త కండిషన్స్ ఏమీ లేవు, పాత కండిషన్స్ అప్లై అన్నారు. డిఎస్పీల విషయాన్ని కూడా తోసిపుచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ముఖ్యంగా న్యాయస్థానాలకు ఎలా రక్షించాలో వాళ్ళ క్లయింట్ని, న్యాయస్థానాలకు ఎటువంటి ఆంక్షలు పెట్టాలో న్యాయస్థానాలకు తెలుసు. న్యాయస్థానాలకు కూడా సలహా సూచనలు ఇచ్చే స్థాయికి ఇంకా ప్రభుత్వం ఎదగలేదు అని మేము భావిస్తున్నాం. సో ఖచ్చితంగా అంత అక్కర్లేదండి. ఆయన ప్రొడక్షన్ ఆయన చూసుకోగలుగుతాడు. చుట్టూ ఎన్ఎస్జే కమాండర్లు ఉంటారు. ఆయనకి ప్రోటోకాల్ లేకపోతే ఆయన ప్రొటెక్షన్ కోసం సెంట్రల్ ఇచ్చినటువంటి ప్రొవోగేషన్ అది. సో అంతకు మించి మనం అత్యుత్సాహ పడాల్సిన పని లేదు. ఆ ఇద్దరు డిఎస్పీలు ఇంకేమైనా పనికి పెట్టండి, వాళ్ళ ఇంటికాడ పాలేరు పనికి పెట్టద్దు అంటూ హైకోర్టు చివాట్లు పెట్టింది ప్రభుత్వం తరపు న్యాయవాదికి. అదే రకంగా ర్యాలీల్లో పార్టిసిపేట్ చేయకూడదని, అంటే ర్యాలీల్లో పార్టిసిపేట్ చేయకూడదు అంటే ఆయన జనాల్లోకి వెళ్ళకూడదని కాదండి. ఆయనకి జనాల నుంచి ఏమైనా థ్రెట్ ఉంటుందేమో. ఏదైతే కేసుకి సంబంధించినటువంటి ముద్దాయి కానీ, క్లయింట్ కానీ, అనుమానితును కానీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత న్యాయస్థానాలకు ఉంటుంది కాబట్టి కొన్ని ఆంక్షలు పెడతాయి. సో వాటికి మించి ఈ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, మీరు ర్యాలీలో వెళ్ళకూడదు అంటే ఆయన మైకెత్తుకొని మాట్లాడచ్చండి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించో, దాని స్కీముల గురించో, దాని గురించో ప్రస్తావించకూడదు. కేసుల గురించి ప్రస్తావించకూడదు. రాజకీయం మాట్లాడచ్చు, ప్రజాస్వామ్యాన్ని కాపాడచ్చు, రాజ్యాంగం గురించి మాట్లాడచ్చు, అక్రమ అరెస్టుల గురించి మాట్లాడచ్చు, ముఖ్యమంత్రి చేసే తప్పుల గురించి మాట్లాడచ్చు, అన్నిటి గురించి మాట్లాడచ్చండి. ఒక్క స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడకూడదు అంతే, దట్స్ ఇట్. ర్యాలీల్లో పాల్గొనకూడదు. ఆయన ఒక సభలో వాయిస్ ఇవ్వచ్చండి, ఒక స్టేజ్ కట్టుకొని పైకెక్కి వాయిస్ ఇచ్చేయచ్చు, ర్యాలీలో పాల్గొనకూడదు. అంటే గతంలో నంద్యాల ర్యాలీల నుంచి ఎత్తుకొచ్చారు కదా, సో మళ్ళీ ర్యాలీలో పార్టిసిపేట్ చేయకూడదు అంటే ఓ చిన్న చిన్న ఆంక్షలు ఉంటాయి. అవన్నీ పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఆయన ఆల్రెడీ రావడం రావడమే బాస్ ఈజ్ బ్యాక్ అని, అదే రకంగా సింహం గర్జించడం బిగిన్ చేసిందని, ఇక చిన్న చిన్న చిట్టెలుకులు పొదల అమ్మట ఉంటిపోతాయంటూ కొన్ని కొన్ని కొటేషన్స్ వచ్చినాయి. అవి ప్రభుత్వానికి బాగా తెలుసు. సో డిఎస్పీలని త్రోసిపుచ్చడం మంచి వెసులుబాటు అండి. లేకపోతే చంద్రబాబు గారు ఏమేం చేస్తున్నారో, తిన్నారా, లేచారా, కూర్చున్నారా, వంగ్యాగా నుంచున్నారా, బాత్రూమ్కి ఎన్నిసార్లు వెళ్ళారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, పురంధేశ్వర్ గారు వచ్చి ఏ కాగితాలు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, రాజకృష్ణదాస్ గారు ఏమి మంతనాలు చేస్తున్నారు, ఇవన్నీ పాప నిద్ర పట్టదండి. తాడేపల్లి ప్యాలెస్ లో నిద్ర మాత్రలు వేసుకున్నప్పటికీ ఇక్కడ ఇద్దరు డిఎస్పీలను పెడితే పాలేరు పని చేస్తూ వాళ్ళకి ఏ టు జెడ్ మళ్ళీ డ్రోన్ కెమెరాల లాగా బటన్ కెమెరాలు, పెన్ కెమెరాలు, జిప్పుల కెమెరాలు పెట్టుకొని అక్కడ వాళ్ళకి చూపిస్తారేమో బహుశా. రైట్. ఈ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించినటువంటి కేసు సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. రఘురామ కృష్ణరాజు గారు వేసినటువంటి పిటిషన్ అది. ఏంటి దీని వలన వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి? ఎందుకంటే సిబిఐకి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు, అలానే ప్రతివాదులుగా ఉన్నటువంటి వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంపీ విజయసాయి రెడ్డి గారికి, అలానే అరబిందో, హెట్రో గ్రూపు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్, తర్వాత ఎం శ్రీనివాసరెడ్డి, నిత్యానంద రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, బీపీ ఆచార్య, ఎద్దనపూడి విజయలక్ష్మి, పిఎస్ చంద్రమౌళి, జగదీప్ పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొత్తం ఈ సంస్థలన్నిటికీ కూడా నోటీసులు ఇష్యూ చేసింది సుప్రీంకోర్టు. అంటే లిస్ట్ చదివాయి కదా, ఒక 10-12 సంస్థలు అయితే కనిపిస్తున్నాయి వ్యక్తులు సంస్థలు చూస్తే. ఇంకా ఇంకా కూడా ఉన్నాయండి, జగతి పబ్లికేషన్, ఇందిరా, భారతీ సిమెంట్స్, ఏదైతే ఇక్కడ దాల్మియా సిమెంట్, పెన్నా సిమెంట్, ఇవన్నీ కూడా 2019 క్రితం వ్యాపారం ఏంటి, 2019 ఈయన ముఖ్యమంత్రి అయ్యాక వాటి వ్యాపారాలు ఎలా పుంజుకున్నాయి, అంటే ఎలా వాటిని పైకి తీసుకొచ్చాడు, అసలు అలా పైకి తీసుకురావడానికి ఇతనికి ఆ పరిశ్రమలకి సంబంధం ఏంటి,
ఇతను సడన్ గా 2004-05 ఆయన ప్రాపర్టీ ఎంతో అసెంబ్లీ సాక్షిగా మనందరికీ తెలుసు. ప్రచారానికి డబ్బులు లేవు, మా ఇల్లు తాకట్టు పెట్టుకుంటానంటే ఇల్లు నీ ఇష్టం, నీళ్లు నువ్వు తాకట్టు పెట్టుకోవచ్చు, కానీ అది గవర్నమెంట్ భూమిలో కట్టిన ఇల్లు కాబట్టి పర్మిషన్ తీసుకొని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో ప్రచారం చేసో లేకపోతే పార్టీకి వాడుకున్న వ్యక్తులు వేల కోట్లు అధిపతులు ఎలా అయిపోయారు? భారతీయ సిమెంట్ సంస్థాపకులు, అసలు జగతి పబ్లికేషను, ఇందిరా టెలివిజన్స్ అని ఇందిరమ్మ కోసం పెట్టింది పాపం రాజశేఖర రెడ్డి గారు ఇష్టంగా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే అది కాస్త సాక్షి అంటే బాగా చర్చలో వినపడే పేరండి, మాకు సాక్షి అని చెప్తారా, సాక్షి అని చెప్తారా, ఆ సాక్షి ఈ సాక్ష్యం ఒకటైపోయిందండి. అదే రకంగా పాపం ఆయన ఇష్టంగా పెట్టుకున్న పేరుని మార్చేశారు అఫ్కోర్స్. కానీ ఇక్కడ ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ కూడా పార్టీగా పెట్టారండి, మాకు అర్థం కల్లా దానికేం సంబంధం సార్ అంటే ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ వాసుదేవర రెడ్డి గారు. అదే రకంగా ఇప్పుడు ఫ్రెష్ గా ఒక కేసు వేసారు చూడండి, ఇసుక రీచెస్ గురించి, అది ఒక వెంకట రెడ్డి గారు. మొన్నటి రోజు ఒక డిబేట్ లో అడుగుతున్నారు ఎందుకు అంత గట్టిగా ఒత్తు పలుకుతారు, ఎంత గట్టిగా ఒత్తి చెప్తున్నారు ఏంటి మా రెడ్డి అని. సార్ రెడ్డి డి కింద డి వస్తుంది కాబట్టి ఒత్తి చెప్పాను సార్, మాకెందుకు ఉంది కాబట్టి ప్రస్తావించాం కఠినంగా గట్టిగా స్ట్రాంగ్ గా అని ప్రస్తావించాల్సి వచ్చిందండి. ఈ వెంకటరెడ్డి, వాసుదేవరెడ్డి, అదే రకంగా అదాన్ డిస్టిలరీస్ అని మన విజయసాయి రెడ్డి గారిది, ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ గౌరవ మిథున్ రెడ్డి గారిది, వీటన్నిటితో పాటు పెరలు, గ్రేసెస్, ఇవన్నిటికి కూడా నోటీసులు వెళ్ళిపోయినాయండి. సో వీటన్నిటితో పాటుగా కొన్ని జరిగినాయి, 104, 108 కూడా మన ఏదైతే వీటికి సంబంధించి అరబిందో ఫార్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళకి ఎందుకు అప్పచెప్పారు 104, 108 ఇవన్నీ సేవా సంస్థలు కదా, లేకపోతే వాళ్ళు అంటే అరవింద ఫార్మో ఫౌండేషన్స్ కి అప్పచెప్పారట. రామాయపట్నం పోర్టు, కాకినాడ పోర్టు కూడా అరవింద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండర్లో ఉందట. మరి అరవిందకి గవర్నమెంట్ కి ఏంటి సంబంధం, సిబిఐ ఎంక్వైరీ చేసి కాస్త తేల్చండి అంటూ రామకృష్ణరాజు. అదే రకంగా ఇసుక రీచ్లో వచ్చి టర్న్కీ అనే ఒక అదేమంటే మైనింగ్ సంబంధించి ఎంటర్ప్రైజెస్ అట, అంటే ఇసుక రీచ్ కి మైనింగ్ కి సంబంధించి టర్న్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కి ఇచ్చేసారు. ఎవరు ఈ టర్న్ కి ఇసుక రీచ్లన్నీ వీళ్ళకి ఎందుకు ఇచ్చారు, వీళ్ళు డైరెక్ట్ గా అమ్మకుండా సబ్లీజులు ఎందుకు ఇస్తున్నారు, సబ్లీజులు ఎవరెవరు ఉన్నారు, సబ్లీజులకి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలా లేకపోతే లోకల్ ఎమ్మెల్యే తాలూకా మనుషులా, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి? దయచేసి ఈ ఇసుక రీచ్ మీద ఒక సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి. అంటే ఇది ఏమవుతుంది, లాస్ట్ టైం ఉచిత ఇసుక అని చెప్పిన దాని మీద 10,000 కోట్ల కుంభకోణం జరిగింది, ప్రభుత్వ ఖజానాకి 1,300 కోట్లు 1,000 కోట్లు నష్టం జరిగిందని కాదు, ఇప్పుడు కేసు ఫైల్ చేసింది. ఇప్పుడు అదంతా సేవ్ అయినట్టేగా, సబ్లీజ్ ఇచ్చినా లీజ్ ఇచ్చినా కానీ ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్తుంది కదా. దీనిలో సిబిఐ ఎంక్వైరీ అనేటువంటి విషయం ఉంది, ప్లస్ ఆదాయానికి మించి ఆస్తుల కేసుల వాయిదాలకు సంబంధించిన ఈ పిటిషన్లో ఈ అంశాలన్నీ ప్రస్తావించడం వలన కేసు మరింత జటిలం అయ్యేటువంటి పరిస్థితి లేదా? ఇసుక లీజ్ అంటే ఇసుక ఉచితంగా ఇచ్చినప్పుడు ఎవరికి నష్టం వచ్చింది, ప్రభుత్వానికి కదా మీరు అంటుంది, మరి లాభపడింది ప్రజలే కదా, ప్రకృతి వనరులే కదా సార్. మీరేమన్నా మేమేమన్నా లాభపడింది, అప్పుడున్న మంత్రి పీతల సుజాత గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, చింతమనేని ప్రభాకర్ గారు, ఇలా చాలా మంది ఇసుక రీచ్లన్నీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు, ప్రభుత్వం నుంచి ఉచితంగా వాళ్ళు తీసుకుని వీళ్ళు అమ్ముకున్నారు అనేది కదా ఇప్పుడు ఆరోపణ. ప్రభుత్వం నుంచి ఉచితంగా తీసుకొని వాళ్ళు అమ్ముకున్నారని వీళ్ళు అంటున్నారు. కానీ ఉచితంగా తీసుకొని ట్రక్కుకి 1,000-2,000 వాళ్ళు ఒకవేళ అమ్మారే అనుకోండి, ఇప్పుడు ఎంత ఉందో తెలుసా అండి ట్రక్ 5,000, దాని బ్లాక్ లో ఎంత అండి తెలుసా 7,000. పోనీ రీచ్లకి వెళ్ళి డైరెక్ట్ గా నా ఇంటికి కొద్దిగా ఇసుక అవసరమైందని మేమే పోతే, మీరు మధ్యలో మీడియేటర్లు ఉంటారండి, బ్రోకర్లు ఉంటారండి, వాళ్ళని తీసుకొని రండి అని. నువ్వే ఊడరా, నువ్వే ఒక బ్రోకర్వి, నువ్వే ఒక మీడియేటర్, మళ్ళీ నీకు ఒకడా, అసలు ఓనర్ ఎవడు అంటే లేడు, వాడే తీసుకుంది సబ్లీజు, మేము ఇంకొకటి తీసుకొచ్చి వాడి దగ్గర ఇసుక తీసుకెళ్లాలంట. సరే ఆ ట్రక్ 5,000 అందరికి ఇస్తున్నాడు, వాడేంటి తీసుకొచ్చి పోసాడంటైతే మనం అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే మళ్ళీ 7,000 కాంట్రాక్టర్ లేకపోతే. అంటే దీంట్లో కూడా ఎన్ని లోటుపాట్లు జరిగిందో, ఇప్పుడు నిజంగా చంద్రబాబు గారు కనుక ఉచిత ఇసుకలో స్కామ్ జరిగిందని బయట పెడితే ఇసుక ట్రక్ 7,000-8,000 ఎవడు బాబు సొమ్ము సార్? అది ప్రకృతి వనరులు. ఈరోజు నదుల్లో, సముద్రాల్లో, వాగుల్లో అర్ధరాత్రులు అపరాత్రులు తవ్వి ట్రక్ 5,000-6,000 అమ్ముకోవడానికి ఎవడాస్తి ఎవడికి పెడుతున్నాడు? మన సొమ్ము మనకి పెట్టడానికి రూపాయి తగ్గించి పెట్టరా, ఉచితంగా పెట్టరా అంటే అది పెట్టడానికి ఏడుస్తా? పేదలు లాభపడుతున్నారు అంటే ప్రభుత్వం నష్టపోతుందని మాట్లాడి నువ్వు పేదలతో నా ప్రయాణం, నేను ఒక పేదోడిని తాడేపల్లి నుంచి కృష్ణాయపాలెంకి ఫ్లైట్లో వెళ్ళిన పేదోడిని, తాడేపల్లి నుంచి తెనాలి మీటింగ్ కి ఫ్లైట్లో వెళ్ళిన పేదోడిని అని చెప్పే నువ్వు పేదోడు ఇసుక తీసుకుంటే ఎందుకు ఏడుస్తున్నారు?
ఎందుకు ఏడుస్తుంది ప్రభుత్వం? ఒకవేళ దాంట్లో ఏమైనా మోసం జరిగిందేమో అనుకోండి, ఒకళ్ళు 1000 రూపాయలకి ఇచ్చుంటారేమో, ఒకళ్ళు 2000కి ఇచ్చుంటారు. ఇప్పుడు ఎంత తెలుసా? 5000, 6000, 7000. ఇది బాగుందా? ఇది ఘరైనా మోసమా? ఈ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయండి? ప్రభుత్వానికి పోతున్నాయా, డమ్మి అకౌంట్లకు పోతుందా? ఎన్ని వాగుల్లో, నది ఒడ్డులోనండి, నది ఒడ్డుల్లో. కానీ ఒకటి, ఈ పిటిషన్ లో ఓవరాల్ గా ఈ పిటిషన్ లో వేసినటువంటి అంశాలు అన్నీ కూడా కేసు వాయిదాకు సంబంధించి, అంటే అన్ని కేసు 11 కేసులు ఇప్పటి వరకు 3041 సార్లు వాయిదా పడ్డాయి. ఎందుకు త్వరితగతిన విచారణ జరగడం లేదనే దాని మీద ఎక్కువ ఫోకల్ పాయింట్ దాని మీదే ఉన్నటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు కూడా వేగవంతమైనటువంటి విచారణకు ఉన్న ఆటంకాలు ఏంటి అనేది క్లారిటీ ఇవ్వండి అని సిబిఐకి నోటీసులు ఇచ్చింది. ఆ క్లారిటీ ఇచ్చేటువంటి క్రమంలో కేసు ఇప్పుడు జనవరికి వాయిదా వేసింది. అంటే వీలైనంత వేగం చేయాలి అంటే ఈ కేసుని వీలైనంత తొందరగా ముగించాలనేటువంటి ప్రయత్నం ఒకవేళ సిబిఐ డైరెక్షన్, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడానికి కానీ సిబిఐ పైన ప్రెషర్ తీసుకురావడానికి కానీ అవకాశం ఉంటుందా? విచారణ సంబంధించి గతంలో ఒక కేసులో 77 సార్లు వాయిదా తీసుకుంటే సుప్రీంకోర్టుకి కోపం వచ్చి ఇమీడియట్ గా ఆర్డర్ ఇష్యూ చేసింది. సో 77 వాయిదాలకే సుప్రీంకోర్టుకు కోపం వచ్చి సిబిఐకో సిఐడికో ఈడీకో డైరెక్షన్ ఇస్తే ఈ రోజు 3041 వాయిదాలు అంటున్నారు. కంటెంప్ట్ నెంబర్ అంటే సిసి నెంబర్ 8 అండ్ సిసి నెంబర్ 8 కి సంబంధించినటువంటి కేసులో 370 నుంచి 80 వరకు వాయిదాలు. అంటే ఈ కేసుల్లో ఇన్ని వాయిదాలు అవుతుంటే మరి ఏం చేస్తుంది సుప్రీంకోర్టు అంటే ఎవుడికి తెలుసాయి సుప్రీంకోర్టుకి? శతకోటి లింగాలు ఇదో బోల్డ్ లింగం, ఎవడో ఒకటి తీసుకెళ్లి సార్ 77 కేసులు వాయిదాకి అయితేనే మీకు కోపం వచ్చి ఆర్డర్ ఇస్తే మా ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ మా ముఖ్యమంత్రి వర్యులు 10 సంవత్సరాల నుంచి నడుస్తున్న సిబిఐ కేసుల్లో 43 వేల కోట్లు రెడ్ హ్యాండెడ్ గా డబ్బు దొరికిన స్కాముల్లో ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది కనుక్కోవడానికి 3041 వాయిదాలు అవుతుంది అంటూ సుప్రీంకోర్టు దృష్టి పెడితే వెంటనే చూసి ఏం గాడిదలు కాస్తుందా సిబిఐ? ఇమీడియట్గా దాన్ని అతన్ని పిలిపించండి, ఎంక్వైరీ చేపించండి, ఇన్వెస్టిగేషన్ సీరియస్ గా తీసుకురండి, బెయిల్ క్యాన్సిల్ చేయండి అంటారు. సో ఇది ఎవరు చేయాలి? ఎవడో ఒకటి పిటిషన్ వేస్తేనే కదా కోర్టుకు తెలిసేది. ఆ ఎవరో ఒక్కరు అనుకున్న వ్యక్తి ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు అయ్యారు. ఆయనకు అంతటి ధైర్యం ఎలా వచ్చిందో మాకు అర్థం కాలేదండి. ఎందుకంటే గతంలో ఆయన పుట్టినరోజు రోజునే కర్రలతో కాళ్ళ మీద కుళ్ళ పొడిస్తే షుగరు సోరియాసిస్ వల్ల వచ్చిన నొప్పులు వాపులు అని చెప్పి డమ్మీ డాక్టర్ని సృష్టించి ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో ఇంకా కూడా ధైర్యం చేసి ఆయన ఈ రోజు కొండని ఢీకొంటున్నాడంటే మాకే ఆశ్చర్యం అవుతుంది. ఆయన ఈ రోజుకి ఆంధ్ర రావడానికి గజగజ వణుకుతున్న పరిస్థితి. ఈ రోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో గౌరవ జగన్మోహన్ రెడ్డిని మాలాంటి వాళ్లే ఎదుర్కోలేరమ్మా. రాష్ట్ర ప్రజలంతా అతను ఎంతకైనా తెగించగల సమర్థుడు, ఎంత కిరాతకుడు అంటే నేను ప్రత్యక్ష సాక్షిని అంటూ రాజుగారు ఎన్నో మీటింగ్ లో ప్రస్తావించారు. కానీ ఈ రోజు ఇంత ధైర్యంగా లీగల్ ప్రొసీజర్ ఏముండొచ్చు? నెక్స్ట్ లీగల్ ప్రొసీజర్ ఏమండి? ఇప్పుడు నోటీసులు ఇచ్చారు, వాళ్ళు రిప్లై ఇచ్చే వరకు టైం తీసుకోవచ్చు, పైగా జనవరి వరకు కేసు వేశారంటే 3 నెలల టైం ఇచ్చినట్టు లెక్క దగ్గర. ఈ లీగల్ ప్రొసీజర్ ఈ 3 నెలల కాలంలో ఏం జరగవచ్చు? జనవరిలో ప్రొసీజర్ అంటే ఇమీడియట్గా విచారణ చేపట్టడానికి డైరెక్షన్ ఇవ్వడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా? ఈ ఏమో సార్ గుర్రం కూడా ఎగరచ్చు అన్నట్టుగా ఈ 3 నెలల టైంలో జనవరి వచ్చే టైంకి ఎలక్షన్ మోడ్ వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏమీ చేయలేమేమో, ఆ నోటీస్ కి రిప్లై ఇచ్చినా ఒకవేళ రిప్లై రాదేమో, కౌంటర్ ఇవ్వడేమో అనుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తి ఏదైతే కేజ్రీవాల్ లాంటి వాళ్ళే కోర్టుకి హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సిబిఐ కోర్టుకి. అదేంటిది, లిక్కర్ స్కామ్ లో అదే డిప్యూటీ సీఎం ని తిహార్ జైల్లో వేశారు సిసోడియా అని. సో ఎక్కడ ఏమైనా జరగచ్చు సార్. అందులోనూ ఈ లిక్కర్ స్కామ్ అనేది ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే సెక్రటరీ వాసుదేవ రెడ్డి గారు ఇచ్చారు కంప్లైంట్, హరిప్రసాద్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, వీరారెడ్డి గారు, చల్లా మధుకర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి చేస్తున్న స్కామ్ ని బయటకు తీసుకొస్తే మీరు అన్నట్టు ప్రళయమే జరగచ్చు. కానీ ఈ కేసులో జనవరి వరకు వాయిదా వేశారు కదా, ఈలోపు ఏం జరుగుతుందంటే వాయిదా దేనికైనా వాయిదా పద్ధతి ఉంటది కాబట్టి వాయిదా వేశారు. కానీ ఇతని మీద ఈ కేసు అనేది నమోదైంది, సిఎస్ కి నోటీస్ వెళ్ళింది, సజ్జల గారికి నోటీస్ వెళ్ళింది, ప్రభుత్వ అధికారులకు నోటీస్ వెళ్ళింది, ఇసుక రీచర్లకు వెళ్ళిన నోటీసులు, మందు లిక్కర్ స్కామ్లకు వెళ్ళిన నోటీసులు, అన్ని కార్పొరేషన్లకు వెళ్ళిన నోటీసులు, వీళ్ళందరూ కూడా కోర్టుకొచ్చి సమాధానం చెప్పాలా? తీగలాగారు, డొంక చిన్నగా కదులుతుంది. ప్రభుత్వం పడిపోతే ఈ నోటీసులు ఇచ్చిన ప్రతి ఒక్కరూ గల్లంతేనండి. జనవరి అంటే ఇంకా 2 నెలల ఎలక్షన్స్ ఉంటుంది. 2 నెలల ఎలక్షన్స్ ముందర కోర్టులో మళ్ళీ ప్రొసీజర్స్ అన్ని ఓపెన్ అయితే పొలిటికల్గా కూడా కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వచ్చినట్టుగా చూడొచ్చా? ఏం అక్కర్లేదండి. ఆయన ముఖ్యమంత్రి పదవి పోయి ఖాళీ చేతులతో ఉన్నాడంటే మీకంటే నాకంటే ఎక్కువ అచ్చుచాహ పడేది సిబిఐ వాళ్ళు.
37 కేసుల్లో పెండింగ్ లో 3041 వాయిదాలకి కోర్టుకు రాకుండా నువ్వు నక్కవి అదేంటి పులి తోలు కప్పుకొని మమ్మల్ని బెదిరిస్తున్నావు, గాంభీరంగా నటిస్తున్నావు. నీకు ఇక తోలు పోయింది, ముఖ్యమంత్రి పదవి పోయింది, నువ్వు ఒక సాధారణ పౌరుడివి రా అంటూ గతంలో దిల్ కుష్ హోటల్లో కూర్చొని టీ తాగుతున్నప్పుడు యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పి సిబిఐ ఎలా అయితే ఎత్తుపోయిందో మళ్ళీ నిర్దాక్షిణ్యంగా అలా తీసుకుపోతుందండి. సో అదే కాకుండా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ప్రపంచానికి తెలియక ముందే, కోడి కుయ్యక ముందే, కృష్ణారెడ్డి గారు తలుపు కొట్టక ముందే, వాళ్ళ ఇంట్లో లైట్ ఎలక్క ముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఆ క్షణంలో ఆ నాలుగింటికి అజయ్ కల్లం లాంటి వాళ్లతో అంతఃపురంలో ఆ నలుగురు అనే కీలక సమావేశం లోటస్ పాండ్ లో ఎందుకు జరిగింది? అవినాష్ రెడ్డి గారు భారత రెడ్డి గారికి ఆ టైంలో ఎందుకు కాల్ చేశారు? ఆ ఫోన్ మీరెందుకు తీసుకున్నారు? మీరు ఏం మాట్లాడారు? ఇవంతా కూడా ఎదురు చూస్తున్నారు. కేవలం కర్ణుడికి కవచకుండలం లాగా అడ్డుకున్న ఒక ముఖ్యమంత్రి పదవి తొలగిపోతే అన్ని కేసులు ఉచ్చు ఊబి పట్టుకున్నట్టు పట్టుకుంటదండి. రైట్, థ్యాంక్ యూ రజనీ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది చాలా ఇంపార్టెంట్ కేసెస్ పైన కోర్టులు డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏపీ హైకోర్టు చంద్రబాబు నాయుడు కొంత రిలీఫ్ ఇస్తే సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి నోటీసులు ఇప్పుడు కొంత జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టేటువంటి అంశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదాయానికి మించి ఆస్తుల కేసు విచారణ వేగవంతం చేసేందుకు ఒక అడుగు ముందుకు పడినట్టుగా చూడాలి. రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి పిటిషన్ పైన అందరికీ కూడా, ప్రతివాదులందరికీ, సంస్థలకి కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. జనవరికి కేసు వాయిదా పడింది కాబట్టి జనవరిలో ఏం జరుగుతుంది అనేది ఒక సస్పెన్స్ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది.